లోక్సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్ లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు వెలుగులోకి రావడంతో అవి చూసిన అధికారులు సైతం షాక్ తిన్నారు. ఆ మొత్తం నగదు దాదాపు 20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు విడుదల చేసిన వీడియోలో పెద్ద ఎత్తున ఉన్న నోట్లను ఇంట్లో ఎలా దాచారో చూడొచ్చు. వాటిల్లో బ్యాగులు, సూట్ కేసులు, పాలిథీన్లలో చుట్టిన నోట్ల కట్టలు ఉన్నాయి. అయితే వీరేంద్రరామ్ కేసులో సంజీవ్ లాల్ ఇంటి నుంచి ఈడీ భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలున్నాయి. గత సంవత్సరం అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి కొంతమంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీలు జరిపిన పెన్ డ్రైవ్ ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీఎంఎల్ఏ కింద దాదాపు 6 డజన్ ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. సస్పెండ్ చేయబడిన చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్, అతని సన్నిహితుల స్థావరాలపై కూడా ఈడీ చర్యలు తీసుకుంటోంది. కొన్ని పథకాల అమల్లో అవకతవకలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ ను ఫిబ్రవరి 2023లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో 2023 ఫిబ్రవరి 21న రాంచీ, జంషెడ్పూర్, జార్ఖండ్, బీహార్, ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు.